తెలుగు సాహితీ ప్రపంచంలో పాలగుమ్మి పద్మరాజుది ప్రత్యేకమైన స్థానం ఆయన బహుముఖ ప్రజ్ఞ అటు లోకంలోనూ సినీ ప్రపంచంలోనూ వారికి శాశ్వత స్థానాన్ని పెట్టింది కథా రచయితగా ఆయన అంతర్జాతీయ కీర్తిని ఆర్జించారు కవిగా నవలాకారునిగా నాటకర్తగా వ్యాస రచయితగా వాసికెక్కారు సినిమా రంగంలో రచయితగా దర్శకునిగా రాణించారు ఆయన కథనా శిల్పం విశిష్టమైనది మనుషుల మనస్తత్వాలను లోతుగా తరచి చూసి మన ముందు పాత్రల రూపంలో ఆయన ఆయనది వాస్తవిక దృష్టి పరిశీలనాశీలత నిశితమైన నిర్మాణం వారి రచనలకు ప్రత్యేకతను సంతరిస్తాయి కేంద్ర సాహిత్య అకాడమీ అందుకున్న పాలగుమ్మి సుమారు అరవై కథలు ఎనిమిది నవలలు అనేక నాటికలు నాటకాలు వ్రాశారు గాఢమైన స్వీయ అనుభవాలు పరిశీలన ఆయన చేసిన పాత్రల చిత్రీకరణలో స్పష్టంగా కనపడతాయి ఆయన వ్రాసిన గాలిబాన కథకు అంతర్జాతీయ ఖ్యాతి లభించింది పంతొమ్మిది వందల యాభై రెండులో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీలో రెండవ బహుమతి గెలుచుకుంది ఇవాళ పాల్గొమ్మ రాసిన కరణం కనకయ్య వీలునామా చదువుకుందాం పాలగుమ్మి పద్మరాజు కథ కరణం కనకయ్య వీలునామా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం తాలూకా భీమవరం శివారు రాయవరం గ్రామ కాపరస్తుడు సదరు గ్రామకరణంగా ఉంటూ కొందరు దుష్టులు కావేషి కొద్దీ చేసి ఉన్న అసత్య కంప్లైంట్లు ఆధారముగా సర్కారు వారిచే సదరు కరణీకం నుండి తొలగించబడినటువంటి లేటు కోదండయ్య గారి రెండో కుమారుడున్ను అయిన కనకయ్య అనే పేరుగల నేను నా సంపూర్ణ ఇష్టానుసారంగా వ్రాయించుకున్న వీలునామా సదరు వీలునామా నేను రాయటకు మరొకరి బలవంతమేమీయూ లేదని ఇది వ్రాసిన సమయమందు నా మెదడు మంచి ఆరోగ్యమైన స్థితి అందే ఉన్నదనిన్ని నేను ఎన్నడూనూ బుద్ధిమాంద్యము పిచ్చి మూర్ఛలు అంతులేని ఉద్రేకము మొదలగు మానసిక రోగములకు లోను కాలేదని ఇందు మూలముగా హెచ్చరిస్తూ ఉన్నాను ప్రస్తుతము శ్రీమతిన్ని నేనింకనూ ఉన్నాను గనక అగ్నిసాక్షిగా నేను వివాహమాడి ఉన్నటువంటిన్ని నా ఏకైక పుత్రికకు తల్లి అయినటువంటి వెంకట చాషమ్మను ఉద్దేశించి కొన్ని ముఖ్య సంగతులు వివరింపవలసి ఉన్నందున ఈ దిగువ వీరునామా దాఖలా యావత్తు విషయములు ఆమె కొరకు ఉద్దేశింపబడినవి ఇందు మూలముగా తెలియజేయడమైనది చిరంజీవి చేషుకి నీ భర్త కనకయ్య ఉభయకుశిలోపరి ఆశీర్వదించి చెప్పునది ఏమనగా నీవు వట్టి అమాయకురాలవైన కారణము చేత నున్ను నీ అన్నలు తమ్ముళ్ళు శుద్ధ నారద సంతానం కావడం చేతనున్ను అనగా ఒకరికొకరికి తంపులు పెట్టి ఆనందించే స్వభావమని తాత్పర్యము నిన్ను నీ భర్తనైన నేను ఈ క్రింది విధముగా హెచ్చరించడమైనది నీ అందు నాకుండుకున్న ప్రేమానురాగములకు ఏ విధమైన భిన్నము లేదనిన్ని నేను చేసిన ఆస్తి పంపకపు ఏర్పాటు నీ మేలు కోరే చేసి ఉన్నానని నీకు ఆస్తి మీద ఏ విధమైన హక్కులు లేకుండా వ్రాయటకు పైన ఉదహరించిన సదరు మీ అన్నలు తమ్ముళ్లే కారణమనిన్ని నీకు తెలియజేయడమైనది గాక ఆడవారికి ఆస్తినిచ్చుట అగ్నిలో ఆజ్యము పోయేటువంటిదని నా నిశ్చితాభిప్రాయం సదరు కారణము మూలకముగానే అమ్మాయికి కూడా ఏ విధమైన హక్కులు లేకుండా కట్టుదిట్టము చేసి అల్లుడు గారి స్వాధీనములో ఈ దిగువ షెడ్యూలు దాఖల స్థిర చరాస్తులన్నీ నా స్వాధ్యతముగాన పెట్టుటకు నేను తీర్మానించడమైనది అసలు ఆడువారికి మెదడు తక్కువని అందరికనూ తెలిసిన విషయమే అందుకు ప్రబల నిదర్శనము మా తోబుట్టు ఉన్ను ఆవులపాలెం జమీందారు వారి ఆరవ కళత్రమున్ను అయిన ఆది నీకు వేరే చెప్పవలసిన అవసరం లేదని అనుకుంటూ ఉన్నాను ఆమె భర్తగారు కాలధర్మం చేసిన సందర్భంలో ఆమెకు సంక్రమించిన ఐదు లక్షల విలువగల నగలున్ను అరవై నాలుగు ఎకరముల మామిడి తోటయున్ను హారతి కర్పూరము వలె హరించిపోవు సందర్భములో స్వార్థపరులైన ఆమె మరదుల ఆట కట్టించి అంతవరకు అన్యులపరమైన ఐదు లక్షల నగలును తిరిగి సంపాదించలేకపోయినను నా తెలివితేటలు ఉపయోగించి సదరు అరవై నాలుగు ఎకరముల మామిడి తోటైనా అన్యాక్రాంతము కాకుండా నా హక్కు భుక్తములోనికి తెచ్చుకుని కాపాడినానన్న సంగతి మరిచిపోవని తలుస్తూ ఉన్నాను ఆమె కన్ను మూసే వరకు ఆమె పెట్టుపోతలు ఎంత శ్రద్ధాభక్తులతో జరిపి ఉన్నానో నీకు తెలియని విషయము కాదు అదీనుగాక స్త్రీ బుద్ధి ప్రళయాంతకమని పెద్దలన్నది అక్షరాల నిజము దానికి నీవే తర్కాణము లోగడ నీ ఒక మారు మీ రెండో ఎన్నగారి చెప్పుడు మాటలు విని నా మీద మనోవృత్తి దావా వేయటకు సిద్ధపడిన సంగతి మరిచిపోలేదని తలుస్తూ ఉన్నాను నాకున్ను మన యూరి సర్వసానికిన్ని ఏదో సంబంధమున్నదని కట్టుకథలు కల్పించి నిజానిజాలు తెలుసుకోకుండా నీకు నాతో కాపురము చేయటకు ఇష్టము లేదనిన్ని నా ఆస్తిలో మూడవ భాగము నీకు భరణముగా రావలసి ఉన్నదని వకీలు నోటీస్నిప్పించి ఉన్నారు మగవారు కార్యరంగంలో నిత్యము మునిగి తేలవలసిన వారు కావడం చేతనున్ను లోకములో సన్మార్గులు దుర్మార్గులు సంసారులు సానులు అన్ని రకముల వారును ఉండుకున్న కారణం చేతనున్ను అట్టివారితో అతి స్వల్పముగానైనా నువ్వు సంబంధము లేకుండా ఇండుట అసంభవము ముఖ్యముగా సర్వసాని విషయమైన సందేహము నీ మనస్సు నుండి దూరము చేయుట నా బాధ్యత కావడం చేత ఆ సందర్భమైన నా సంజాయిషి నీకిందు మూలముగా తెలియజేయడమైనది మా అక్కగారైన ఆదిలక్ష్మికి ఆమె మరుధులకు హైకోర్టు వరకు నడిచిన దావాలో సర్వసాని సాక్ష్యం అతి ముఖ్యమైనదని నేను వేరే చెప్పనవలసిన అవసరం లేదు కేసు మా అక్కగారికి అనుకూలంగా కావడానికి సర్వసానికి తెలిసిన విషయంలో ఏదు కోర్టు వారికి తెలిస్తే మంచిదో ఏది తెలియకూడనిదో నిర్ణయించి ఆమెకు తరిఫీదునిచ్చిన సందర్భంలో కొద్ది రోజులు రాత్రి బగళ్ళు ఆమె ఇంట్లో నేను గడిపిన మాట నేనును కాదనడం లేదు సదరు తర్ఫీదు సందర్భంలో వ్యవహార విషయములు విని విని విసుగు పుట్టినప్పుడు కొంచెము సొంత కులాసా కోసమున్ను కొంత అలవాటు కొద్దిన్ని కొన్ని శృంగార జావళీలు పాడి నా ముందు అభినయించిన విషయం కూడా వాస్తవము అది విన్నవారు నోరు మూసుకుని ఊరుకోక నీ వద్దకు వచ్చి వర్ణించడం కారణంగా ఒకరు సుఖపడుతూ ఉంటే చూచి ఓర్వలేని జనం ఊరా ఉండుకుంటూ ఉంటారు వారి చెప్పుడు మాటలకు చెవి ఎగ్గినట్లయితే మనకు మిగిలేది మనస్తాపం మాత్రమే నీవు ఉన్నవి లేనివి ఊహించుకుని నీ పుట్టినింటికి వెళ్ళిపోయినప్పటికి నీ నీ ఎందు నాకుండుకున్న సదరు ప్రేమ వల్ల నున్ను నీవు వట్టి అమాయకురాలివే కానీ దుష్టురాలవు కాదన్న దృఢ నమ్మకం నాకుడుకున్న కారణం చేతనున్ను సదరు సందర్భమైన కోపం గాని గాని నాకు నీ ఎందు లేదని ఇందు మూలముగా తెలియజేయడమైనది ఈ వీలునామా నేను పోయిన తర్వాత గాని నీ చేతికి రాదు గనుకునున్ను అప్పటి నీకు కోపాలు అసూయలు మనస్సులో నింపుకోగలిగిన శక్తి కూడా సన్నగిల్లిపోతుంది గనుకునున్ను పైన ధరించిన సందర్భంగా సంబంధమై కొంత ఇచ్చట ముచ్చటించుటకు నిర్ణయం ఇది కేవలం నీ కోసం కాదనిన్నీ ఎందుకనగా ఆ స్థితిలో నీవు ఈ విషయాలన్నీ గ్రహించి చేయగలిగింది ఏమిన్నీ లేదు మన బంధుమిత్రుల కుటుంబాల్లో ఉండుకున్న ఆడవారికి కొంత జ్ఞానబోధ చేయుటకనిన్నీ అందును ముఖ్యముగా వయసులో ఉన్నవారి కోసమనిన్ని మన అమ్మాయి వంటి వారు అసందర్భమైనటువంటి భావాలు పెట్టుకుని సంసారాన్ని నరకప్రాయంగా చేసుకోకుండా హెచ్చరిస్తూ తెలియజేయడమైనది సర్వసాని సాని గనుక సరసులను మెప్పించే ప్రయత్నం ఆమె చేయుట సహజమని వేరే చెప్పనవసరం లేదని తలుస్తూ ఉన్నాను నాయందు ప్రత్యేకముగా విశేషించి ఆమెకు ఎటువంటి అభిమానము గాని ఉన్నట్లయితే అందుకు పూచి నాది ఎంతమాత్రమూ కాదనిన్ని అసలు అటువంటిది ఏదైనా ఉండగలందులకు రుజువు ఏమిన్నీ లేదనిన్ని ఇహ నాకు ఆమెయందు మిక్కిలి ఎక్కువ మక్కువ అనగా నీయందున్న మక్కువకు మిక్కిలి ఉన్నట్టు నీకు గాని మరెవరికి గాని ఒక సందర్భంలో ఉండుకున్నట్లయితే సదరు అభిప్రాయము సత్య దూరమనిన్ని ఒకవేళ నిజముగా ఆమె వలలో నేను చిక్కుకొనిపోయిన సందర్భంలో లేటు మా బావగారైన ఆవులపాలెం జమీందారు వారి వలే నేనున్ను ఈ వీలునామాలు ఆస్తి యావత్తున్ను ఆమెకు వ్రాసి ఇచ్చి ఉండేవాడును గాని గారి సందర్భమైన ఆలోచనయే నాకుండేది కాదని నీ నొక్కి వక్కాణిస్తూ ఉన్నాను లోకడ సదరు వీలునామా నీకు ఒకసారి చదివి వినిపించి ఉన్నాను గనుక సదరు మా బావగారు సరవసాన్ని ఉద్దేశించి మహాపతివ్రత అయిన సరవసానికి నా ఆస్తి సర్వస్సు మున్ను చెందగలందునకు నిర్ణయం అని వ్రాసియున్న సంగతి నీవు మరిచిపోలేదని తలుస్తూ ఉన్నాను సదరు వీలున్నామా కోర్టులో చెల్లకపోయినా తీరా కోర్టుకు పోయే సందర్భంలో జడ్జీలు సాక్షులు సరవసాని చాకచక్యానికి చమత్కారానికి ఎక్కడ దాసోహం చేసి దావా ఆమె పక్షము చేస్తారు అన్న భయము కొద్దీ సదరు మా లీటు బావుగారి సోదరులు సర్వసానితో రాజీ పడుటకు నిర్ణయించుకున్న సంగతి కన్నా కర్ణిగా విన్నవాడనై అటు వారికి ఇటు సర్వసానికి అటువంటి రాజీ గనక కుదిరిపోయినట్లయితే మా అక్కగారికి కలిగే నష్టం మనస్సులో పెట్టుకుని నేను మధ్యలో సైంధవుని వలె అడ్డుపడవలసిన అగత్యం ఏర్పడి ఉన్నది అయితే సదవ వ్యవహారమునకు అవసరమైన దానికన్నా కొంత ఎక్కువ దగ్గర సంబంధాలు నాకున్ను సర్వసానికిన్ని ఎందుకు ఏర్పడవలెనని నీవడిగిన ఎడల అందుకు నా సమాధానము ఈ దిగువన ఉదహరిస్తూ ఉన్నాను చట్టము న్యాయము రీతి తత్సంబంధమైన విషయములన్ని స్త్రీ పురుష వ్యవహారాలను చర్చించే సందర్భంలో అప్రస్తుతములైన నేను నొక్కి వక్కాణింపగలను కార్యరంగంలో దిగి కింద మీద పడుతూ ఉండవలసిన మగవాడి మనస్సుకు కొంత విశ్రాంతి కులాస మిక్కిలియున్ను అవసరమై ఉన్నవి భార్య ఎంత అందగత్త ఎంత అనుకూలవతి భర్త మనసు పరకాంతల మీదికి మృగ్గుతో ఎండుట పురుష ప్రకృతిలో ఉండుకున్న ఒక విశేషం అది గనక భార్య గ్రహించి భర్త త్రొక్కే చిన్న చిన్న తప్పుదారులను చూసి చూడనట్టు ఊరుకుని గాని లేక చిరునవ్వుతో హాస్యపూర్వకంగా సదరు విషయాన్ని భర్తతోనే పరామర్శించి కానీ భర్త ఎటువంటి వాడైనను తాను మాత్రం అతని ఎడల సుముఖంగానే ఉన్నట్లు అతనికి అభిప్రాయం కలిగించినట్లయితే అటువంటి దాంపత్యం అత్యంత సుఖంగా సాగిపోవునని భర్త భార్య ఎడల అనురాగమే కాకుండా భక్తి గౌరవాలు కలిగి ఉంటాడనిన్ని నా అనుభవం వల్ల గ్రహించి ఉన్నటువంటి విషయం అయితే ఈ పురాణాల్లో రాసి ఉన్నటువంటి పతివ్రతల విషయమై నేను ప్రస్తావించడం లేదని నీవు గ్రహించునది భర్త మనసు పర స్త్రీల మీదకే ముగ్గుట ఏ విధంగా ప్రకృతి సహజమో అప్పుడు భార్య మనసు పరపురుషుల మీదకి పోటు కూడా సహజమేనని నేను ఇందు మూలముగా అంగీకరిస్తూ ఉన్నాను అయితే భార్య విత్సల విడిగా ప్రవర్తించిన సందర్భంలో కుటుంబమే విచ్ఛిత్తి అయిపోతుంది నున్ను భర్త ఎంత స్వైర్ విహారము చేసినను కుటుంబం అనే సూదంటి రాయి యొక్క ఆకర్షణకు లోనై ఉండక తప్పదు గనుకనున్ను భర్తకుండుకున్న స్వేచ్ఛ భార్యకు ఉండుటకు వీరు లేదని స్పష్టం ఏడ్పులు పెడబబ్బలు దెప్పి పొడుపులు ఆయుధాలుగా ఉపయోగించే స్త్రీలు భర్తలకు తమకు కూడా జీవితం నరకప్రాయం చేయగలరేగాని భర్తను సన్మార్గానికి ఎన్నడూ త్రిప్పలేరన్న విషయం నిర్వివాదము అసలు భర్త అంతరాత్మే అతన్ని పీడిస్తూ ఉన్న సందర్భములో ఆలు కూడా అతన్ని పీడించుట ఆరంభించినట్టయితే అటు అంతరాత్మను ఇటు ఆలిని కూడా నూరు మూయించి కట్లు త్రించుకుని విచ్చలవిడిగా వ్యవహరించడం తప్పనిసరిగా జరుగును కనుకనే నేను ఇత పూర్వం ఇచ్చిన హెచ్చరిక మరొక్క ముఖ్యమైన విషయం ప్రస్తావించి నీ విషయం వదిలివేయటకు నిర్ణయం నేను చనిపోయిన తరువాత దురాశా పూరుతులైనటువంటి పురోహితుల్ని చుట్టూ చేరి నాకు జరగవలసిన అంత్యక్రియల విషయమై నిన్ను అమాయకురాలు గనుక ఒత్తిడి చేసి అసలే భర్తృ వియోగంతో సతమతమవుతూ ఉన్న నీ మతి చెడగొట్టి కేవలమున్ను వారి స్వార్థం కోసం అనవసరమైన ధన వ్యయం నీచే చేయించుటకు పూనుకొనుట తథ్యము అందువల్ల నా అంత్యక్రియలు ఏమి చేయవలసి ఉన్నదో ఇందు మూలముగా నీకున్ను నాకు ఆప్తులైన అమ్మాయి అల్లుడుగారులకు తెలియచేయడం నా దహనమునకు అవసరమైన ఒక పుట్టి వంట గాను ప్రస్తుత వెల ప్రకారం పదిహేను రూపాయలు అక్షరాల పదిహేను రూపాయలును తిలలకు గాను ఆరు నయా పైసలున్ను వాహకులకు భుజానికి అర్ధ రూపాయి చొప్పున రెండు రూపాయలు అక్షరాల రెండు రూపాయలున్ను వెరసి పదిహేడు రూపాయల ఆరు నయా పైసలు అక్షరాల పదిహేడు రూపాయల ఆరు నయా పైసలున్ను అల్లుడు గారికి నేను రాయించి ఇచ్చిన ఆస్తిలో నుంచి కేటాయించగలందులకు నా నిర్ణయం అంతకు మించిన కర్మకాండ కాని సంతర్పణలు గాని సమారాధనలు గాని దానములు గాని నా ఎస్టేట్లో నుంచి వ్యయపరచుటకు వీలు లేదని ఇందు మూలముగా హెచ్చరిస్తూ ఉన్నాను నేను నా జీవితకాలంలో చేసుకున్న కర్మ ఫలితముగా నేను నరకమునకు పోవుటే దైవ నిర్ణయమైన ఎడల సంస్కృత భాషలో మంత్రములు చదివిగాని సంతర్పణలు చేసిగాని మరే విధమైన చేసి చేసిగాని సదరు దైవ నిర్ణయమున మార్పచూచుట హాస్యాస్పదమని వేరే నొక్కి చెప్పవలసిన అగత్యము లేదు అడుగో నీ భర్త వైతరిని దాటలేక అవస్థపడుతూ ఉన్నాడు ఒక్క గోదానము చేసినట్లయితే దాని తోక పట్టుకుని వైతరుణిని దాటి నరకానికి చేరుకుంటాడు అని ఎవ్వరైనా నిన్ను తొందర పెట్టిన సందర్భములో ఈ దిగువన దహరించిన సమాధానము నీవు వారికి ఇయ్యవలసినదిగా నిర్ణయం నా భర్త వైతరిణిని దాటనేలా నరకమునకు పోనేలా వారు అతి త్వరలో నరకము చేరుకొనవలన్న అదుర్ద నాకేమీ లేదు వైతరణికి యువతల గట్టు నరకానికంటే ఎక్కువ వాసయోగ్యముగా ఉండునన్న విషయమై నాకు ఏమీ సందేహము లేదు అని చెప్పవలెను ఇహ పితృదేవతలలో చేరిన నాకు మొదటి సంవత్సరం నెల నెల ఆ తరువాత సంవత్సరం సంవత్సరం పితృకార్యములు జరిపించుట కేవలమున్నూ అనవసరమని హెచ్చరిస్తూ ఉన్నాను నా పేరు చెప్పి ఏ బ్రాహ్మణున్నో మీపినా గాని నాకు ఆ లోకములో భుక్తి గడవదని మీరు భ్రమపడుట కేవలము పొరపాటు ఈ నా భౌతిక కాయాన్ని విసర్జించిన వెనుక నాకు అన్నము నీరు అవసరముండదని నాకు నిశ్చయముగా తెలుసును అదీనూగాక అథవా అటువంటి అవసరమే నాకు గనక ఏర్పడినట్లయితే నా పొట్ట ఎలాగైనా నింపుకోగల చాకచక్యం నాకు కద్దనిన్నీ అందుకని మరెవరున్ను ఆత్రపడవలసిన అవసరం లేదన్నీ ఇందు మూలముగా హెచ్చరిస్తూ ఉన్నాను ఇహ నాకు గల స్థిర చరాస్తులన్నీ నా స్వార్థితము లేనని ముందే ఉదహరించి ఉన్నాను నగదు రూపంలో ను వెండి బంగారం రూపంలోనున్ను ప్రాంసరీ నోట్లు తనఖా దస్తావేజుల రూపంలోనున్ను నా ఇనుపబెట్టులో ఉన్నటువంటివన్నీ బ్యాంకుల్లోనున్న ఫిక్స్డ్ డిపాజిట్లును యావత్తును మా అల్లుడు గారైనటువంటిన్ని లేటు వెంకటప్పయ్య బావగారి ద్వితీయ పుత్రుడైనటువంటి చిరంజీవి సూర్య భగవాన్లు పాలెం గారికి నా మరణానంతరం చందగలందులకు నిర్ణయం నా స్థిరాస్తి ఈ దిగువ షెడ్యూల్ దాఖల ఆవులపాలెం గ్రామ తాలూకు అరవై నాలుగు ఎకరాల మామిడి తోటయున్ను వేముదేవి గ్రామం తాలూకు నలభై మూడు ఎకరముల ముప్పై ఆరు సెంట్ల విస్తీర్ణము గల జిరాయితీ మెరకయున్ను ఇరవై ఆరు ఎకరముల విస్తీర్ణము గల పల్లమున్ను కూడా సదరు అల్లుడు గారికి చెందగలందులకు నిర్ణయం ఈ స్థిరాస్తి యావత్తున్ను సదరు అల్లుడు గారు దాన విక్రయ సత్తాధికారములతో వారి ఇష్టానుసారము పుత్ర పౌత్ర పారంపర్యముగా అనుభవింపవలెము సదరు ఆస్తి మీద వచ్చే ఐవేజులో ఒక్క నా భార్య చిరంజీవి సౌభాగ్యవతి వెంకట చాషమ్మ ఆమె బ్రతికినంతకాలం పెట్టుపోతలు జరుపుటయ్యూ పైన ఉదహరించిన ప్రకారం నా అంత్యక్రియలు జరుపుట్టుకున్న తప్ప మరి ఇంకే విధమైన నా సంబంధమైన ఖర్చులకు వినియోగింపవలదని గారిని హెచ్చరిస్తూ ఉన్నాను మా అమ్మాయిని చిరంజీవి సౌభాగ్యవతి అయినటువంటి సత్యవతికి సదరు ఆస్తి పంపకపు ఏర్పాటు కొంత మనస్తాపము కలిగించినను ఆమె మంచి మనసులో ఉంచుకునే ఇటువంటి ఏర్పాటు చేసి ఉన్నానని దైవసాక్షిగా చెబుతూ ఉన్నాను అసలు ఆడువారికి ఆస్తిలో భాగము కల్పించి సర్కారు వారు సంఘానికి అపచారము చేసి ఉన్నారని నా విశ్వాసం సంసారము సక్రమంగా జరగవలను అంటే ఆర్థికమైన అధికారం యావత్తున్ను ఇంటి యజమాని అయిన మగవాని చేతిలో ఉండక తప్పదు ఆ సిద్ధాంతంలో నాకున్న విశ్వాసమును పురస్కరించుకుని నేను ఇటువంటి ఏర్పాటు చేసి ఉన్నానే కానీ నాకు అమ్మాయి మీద కంటే అల్లుడి గారి మీద అనురాగం ఎక్కువగా ఉన్నది అని ఎంతమాత్రము అర్థము కాదు సదరు విషయమును విపులీకరించి అమ్మాయి కాపురములో ఈ ఆస్తి మూలకమైన కలతలు ఏర్పడకుండా కాపాడుట నా విద్యుక్త ధర్మముగాన ఉద్దేశించి ఈ క్రింది పేరాల దాఖలా యావత్తు విషయములు వ్రాయించడమైనది చిరంజీవి సౌభాగ్యవతి సత్యవతిని పుత్ర పౌత్రాభివృద్ధిగా ఆశీర్వదించి చెప్పుచున్న విషయములు నీకు గల బుద్ధి కుశలత పెంకితనము పట్టుదల చూచినప్పుడల్లా నీవు కుమార్తెవుగాక కొడుకువై పుట్టియుండినట్లయితే నన్ను మించినటువంటి వ్యవహర్తవై ఉండేవాడవని నాకు అనిపిస్తూ ఉంటుంది అయితే అంత సన్నిహితులైన ఇద్దరు మేధావుల మధ్య పొత్తు కుదురుట కష్టమని కాబోలు భగవంతుడు నిన్ను కుమార్తెను చేసి ఉన్నాడు ఏమైనను నిర్ణయమును గురించి తర్జన భర్జనలు చేయుట చాలా అవివేకము ఇహ ఆస్తి అంతయు నీ భర్త పేర రాసిన కారణము నేను ముందుగా వివరించయే ఉన్నాను తత్కారణముగా నీకున్ను నీ భర్తకున్ను మధ్య ఎటువంటి మనస్పర్ధలు ఏర్పడినా అది కేవలము దురదృష్టమని అనుకోవలను ఎందుకంటే నీవు ఇంకను మైనారిటీ దాటకముందే నా ఇష్టమునకు వ్యతిరేకముగా నీ మేనమామగారి కుమారునితో పారిపోయి ఎదురు మేనరికమనైనా చూడక అతన్ని వివాహమాడి ఉన్నావు అదీనుగాక ఈనాటి వరకు ను నన్ను కాని నా ఇంటి ముఖము కానీ చూచుటకైన నువ్వు రాక నీ భర్త మాటకు కట్టుబడి ప్రవర్తిస్తూ ఉన్నావు అయితే నా అహంకారమును దిగమరింగి మీద నాకున్న మమకారం వల్ల ఎన్నో మారులు నిన్ను చూచుటకు రావలనని తీర్మానించుకుని కూడా ఒక్క మీ అమ్మనే పంపి నేను రాలేకపోవుటకు కారణము నీకున్ను తెలుసుననుకుంటూ ఉన్నాను నీ వివాహం వలన నాకు ఏర్పడ్డ కావేశీలు కారణంగా నేను మీ మామగారులను నాకు భావమరుదుళ్ళు అయిన సత్యనారాయణ వగైరాల మీద కక్ష వహించి వారి అన్నదమ్ముల మధ్య మనస్పర్ధలు రేకెత్తించి వారి ఆస్తి యావత్తున్ను లావాదేవీల ద్వారా హార్తి కర్పూరం వలె హరించుపోవునట్లు చాయుటయున్ను ఆ పగ మనస్సులో పెట్టుకుని నేను వారి ఇంట శుభకార్యమునకు చుట్టపు చూపునకు పోగా వారందరూ నన్ను కొట్టి చచ్చిపోతినని భ్రమపడి నన్ను బ్రహ్మజములు డొంకలో పారవేయుటయున్ను నేను ఆ గాయములతోటే రేవు దాటి సరాసరి కాకినాడ సర్కారు ఆసుపత్రి చేరుకుని సదరు గాయములకు గాను సర్టిఫికెట్ పొంది నీ గారిని జైలుకు పంపుటయున్ను మొదలుగా గల విషయములన్నీయున్ను నీకు తెలిసినవే కావడం చేత తిరిగి చెప్పవలసిన అవసరం లేదు అయితే అల్లుడు గారికి నీ నాకున్ను ఈనాటి వరకున్ను మాట మంచి లేకపోయినను ఆస్తి ఆయన పేర రాయటికి ఏమి కారణమని నీవు అడగవచ్చు అల్లుడు గారు ఆస్తిని కాపాడుకోగల సమర్థులని నాకు రుజువైన కారణం మొదటిది వారి పినతండ్రుల ఆస్తులన్నీ అన్యాక్రాంతమైపోయినప్పటికీ ఆయన మాత్రం బహుచాకచక్యముతో తన వాటాను కాపాడుకున్నాడన్న గౌరవం నాకు లేకపోలేదు అంతకంటే కూడా ఇన్ను బలమైన కారణము మరొకటి ఉన్నది సామాన్యముగా మనిషై పుట్టిన ప్రతివాడున్ను చేసేటటువంటి మహా చెడ్డ పొరపాటు ఒకటి ఉన్నది తన బిడ్డ అల్లరి చేసినను ముదికబుర్లు ఎంత అసహ్యకరముగా చెప్పినను అవి అన్నియున్ను ముద్దుగా పరిగణించి ఇరుగు పొరుగువారి బిడ్డల అవే పనులు అంతకన్నా తక్కువగా చేసియున్న సదరు చేతలను పెంకితనముగా పరిగ్రహించుట సామాన్యముగా ప్రతి తండ్రికి అలవాటు అదే విధముగా తన మిత్రులయందున్ను తనయందు ఉన్న వ్యవహార దక్షతకు లౌక్యమని అద్భుతమైన చాకచక్యమనిన్నీ పేర్లు పెట్టుకుని అదే లక్షణము తన శత్రువులయందున్నట్లయితే నున్ను దానిని దౌర్జన్యముతో లెక్కపెట్టుట మానవులయందున్న మహాలోపము నీకే మాటలు వచ్చినది మొదలు సదర అల్లుడు గారితో నీవు పారిపోయిన తేదీ వరకు నా ఇష్ట ప్రకారం నీవు నడుచుకునేలాగు ఒక్క నిమిషములో నేను బాయలేకపోయినానని నాకే తెలియను లోకమును జయించినానని గర్వపడుతూ ఉన్న నన్ను నా ఇంట్లో అతి సులభముగా ఓడించి ఇంటి యజమాని నాకే నీవు యజమానివైనావు నీకు ఏడెనిమిది ఏళ్ల వయస్సులో ఒకనాడు సాయంకాలం నీకు కడుపునొప్పి వస్తుందేమోనన్న భయం వల్ల ముంజకాయలు నిన్ను తినవద్దన్న కారణంగా చేతికిందిన కీతకత్తి నాపైన నీవు విసురుటయు అది దైవవశాత్తు కేవలం నాకీ భూమి మీద ఇంకా నూకలు మిగిలి ఉండుకున్న కారణంగా తల వెంట్రుక నా నా తప్పి భుజాన్ని పోటయు ఆ గాయము తాలూకు నా బాధ కోపముగా మారకముందే నీవు ఆ వయస్సులోనే అతి చాకచక్యముగా ఆడువారి వరప్రసాదమును తిరుగులేని ఆయుధమును అయిన ఏడుపును ఊపిరితిత్తుల బలమంతయు వినియోగించి నా పైని ప్రయోగించుటయున్ను ఇంత మనిషినైన నేను సదరు సందర్భములో కింగ్ కర్తవ్యత మూఢుడనై నా గాయమునకు తువ్వాలు చుట్టి నీవు విసిరిన కేతకత్తితోనే నీకు ముంజుకాయలు చెలిగి ఇచ్చే వరుక్కున్ను నీవు ఏడుపనే బ్రహ్మాస్త్రమును పూటయున్ను నీవు మరిచినను నేను మాత్రం మరిచిపోలేదు ఇటువంటి సందర్భములు ప్రతి దినమును సామాన్యముగా జరుగుతూయున్నా నిన్ను మాత్రము ఏమీ చేయలేక అనేక మార్లు ఓటమిని అంగీకరించి ఉన్నాను నిన్ను నేను సదర సందర్భములలో ముద్దు ముద్దుగా రాక్షసి అని సంబోధించినది నిజముగా నా మనస్సులో నీ ఎడల ఉండుకున్న అభిప్రాయమని ఇప్పుడు బాహాటముగా చెప్పినను పర్వాలేదు గనుక చెప్పుటకు నిర్ణయం నిన్ను రాక్షసిగా ఇన్నాళ్ళు అనుకుంటూ ఉన్నానని నేను చనిపోయి సురక్షితమైనంత దూరానికి పోయిన వెనుక నీకు తెలిసినను నాకు అపాయము లేదు నున్ను నీ ఆప్తులు నిన్ను గురించి ఈ విధముగా అనుకుంటూ ఉన్నారని నీకు తెలియుట నీ భావి జీవితమునకే మంచిది కనుకనున్ను సదరుణ ఉదాహరించిదని ఇంత రాలుగాయి పెంకి ఘటమైన నిన్ను నేనా విధంగా నిన్ను వర్ణించడం నీకు తృప్తికరంగా ఉండదని నాకు తెలిసి ఉన్ను చెప్పవలసిన విషమును మాటునబెట్టి అర్థమును మరుగుపరిచినచో ఏమియున్ను ప్రయోజనము లేదు కనుక ఇంత స్పష్టముగా చెబుతూనే ఉన్నాను గాని నీ మీద నాకుండుకున్న మమకారము కొరత నీవనుకున నక్కర్లేదని స్పష్టం చేయడమైనది అతి సునాయాసముగా దాసురాలిని చేసుకుని నేను ఎన్నడూ చేయజాలన్నటువంటి కార్యమును అల్లుడు గారు సాధించారన్న మిక్కిలిన్ని మెచ్చుకోలు ఆయన ఎందు నాకు కనుగట చేతనున్ను నాకన్నా ఘటుకుడైన రుజువైన కారణము చేతనున్ను నిన్ను జయించిన తర్వాత లోకమును సునాయాసముగా ఆయన జయించగలరన్న విశ్వాసము ఏర్పడుట వలనున్ను నా యావద్ ఆయనకు సంక్రమించవలయునని నిర్ణయం మరొహ విషయం నీ ఒక మారు ఉత్తరం రాస్తూ నీ వద్ద నుండి నాకు వచ్చిన ఉత్తరాలు రెంటిలో రెండవది నేను పిత్రార్జితమైన ఆస్తినంతను క్రమంగా అమ్మివేస్తూ ఆ వేరే భూములు కొని స్వార్జితమని చెప్పుకుంటూ యునానెన్ని సదరు పన్నాగము నిన్ను నీ భర్తను మోసగించి నా అనంతరము మీకు రావలసిన ఆస్తి మీకు కాకుండా చేయుట కొరకే చేస్తూ ఉన్నానని వ్రాసి ఉన్నావు ఒకవేళ అటువంటి అభిప్రాయమే నాకున్నను నేనా విధముగా చేసి ఉన్నప్పటికి ఈ విధముగా అంటూ ఉన్నానని నేను సదరు నీ అభిప్రాయమును అంగీకరిస్తూ ఉన్నానని ఎంత మాత్రమును ఆశపడవలదని హెచ్చరిస్తూ ఉన్నాను అలా చేసి ఉన్నప్పటికి మీరెవరు కాని ఆ విషయం రుజువు పరచలేరు ముందు ముందు నీవు ఎప్పుడైనా అల్లుడి గారి మీద ఆగ్రహించి నేను వారికి సంక్రమింపజేసిన ఆస్తి అసలు పిత్రార్జితము కావునా నీకు చెందవలసినదని దురదృష్టవశాత్తు లిటిగేషన్లలోకి దిగదలిచినచ్చు నీ ప్రయత్నము ఎన్నడూ ఫలించదని నీవు తెలుసుకొనవలను అటువంటి అవాంతరమును ఎదుర్కొనుట ఎదుర్కొనన్ను నీ పాదమును నిమిషములో తోసిపుచ్చుటుకున్ను సదరు ఆస్తి నా స్వార్జితమని రుజువు పరుచుట్టుకున్న బలమైన సాక్ష్యము నీకు తెలియకుండా గారి అధీనములో ఉంచుతూ ఉన్నానని నిన్ను మరీ మరీ హెచ్చరిస్తూ ఉన్నాను అటువంటి పురపచ్చములేవి నీ కాపురంలో రాకుండా ఉన్నటికే నేను ఈ విధమైన కట్టుదిట్టములన్ని చేసి ఉన్నానని నీకు వేరే చెప్పవలసిన అవసరమో లేదు ఇది నా స్వబుద్ధిని వ్రాయించుకున్న వీలునామా ఇలా చదవడం కవుల రచయితల ప్రచురణకర్తల హక్కులకు భంగం కలిగించడం మా ఉద్దేశం కాదు ఇలా చదవడం వల్ల ఈ కవితలు గేయాలు పద్యాలు గజ్జరచనలు మళ్ళీ మళ్ళీ జనసామాన్యంలోకి వెళ్ళి అవి వారి చెవిన పదే పదే పడి వాటి పట్ల ప్రజలకు అభిరుచి ఆసక్తి మరింత పెరుగుతుందని మా ఉద్దేశం వారు ఆ గ్రంథాలను కొంటారని చదువుతారని వాటికి మరింత ప్రాచుర్యం కలుగుతుందని మా ఆశ పఠనానికి మీ వంతు ప్రోత్సాహాన్ని ఇవ్వండి పఠన కుతూహలాన్ని ప్రోత్సహించండి పఠన కుతూహలం కార్యక్రమం వారానికి ఒకసారి ఉంటుంది ప్రతి ఆదివారం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు న్యూస్టింగ్ రేడియోలో కొత్త ఎపిసోడ్ ప్రసారం అవుతుంది మళ్ళీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆ ఎపిసోడ్ ప్రసారం అవుతుంది ఒకరోజు వీలు కాకపోతే మరో రోజు మీరు వినడానికి వీలుగా అలా షెడ్యూల్ చేశాం విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ పునః ప్రసార సమయం కొంత సౌకర్యంగా ఉంటుందని అనుకుంటున్నాం ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఆదివారం ఉదయం పదకొండు గంటలకు తిరిగి అదే రోజు రాత్రి పది గంటల ముప్పై నిమిషాలకు ఈ కార్యక్రమం ప్రసారం అవుతుంది నేను ఎంచుకుని చదువుతున్నవి కాకుండా పలానావి కూడా చదివితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే నాకు తెలియజేయండి అవి కూడా చదవడానికి ప్రయత్నిస్తాను టింగ్ డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్ ఎన్ఈడబ్ల్యూఎస్ ఎస్టిఐఎన్జి డాట్ ఇన్ అట్ జీమెయిల్ డాట్ కామ్కు ఆ రచయితల కవుల పేర్లు వారి రచనలు స్పష్టంగా రాసి మెయిల్ చేయండి